असेंबली समावेशालो प्रधानंगा नेनु संगारेड्डी नियोजकवर्ग शासन सभ्युनिगा नियोजकवर्गंलो गत 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను గెలవడానికి ఇచ్చిన హామీలు కానివ్వండి, టిఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇచ్చిన వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ హామీలు ఇచ్చిరు అనే అంశం కానివ్వండి, ఈ రెండు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మరి రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ ప్రజా సమస్యల మీద గలమెత్తే ఒక కార్యచరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ సిఎల్పి పక్షాన మేమందరం కూడా సిద్ధమైనము అనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సమాజానికి ప్రభుత్వానికి। 2018 ఎన్నికల్లో మేము కొన్ని ఆశించినాము, మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చాలా ఈజీగా కొన్ని పనులు ప్రజలకు చేయొచ్చు అని మేము హామీలు ఇచ్చినాము, కానీ నేను గెలవడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్, కానీ నా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడం వల్ల మరి మేము మా ప్రభుత్వం ఉంటే ఎంత ఈజీగా ప్రజలకు మేము సమస్యల విషయంలో సమస్యలు పరిష్కారం చేసుకునే వాళ్ళము, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆ సమస్యలు మేము పరిష్కారం చేసుకోలేని పరిస్థితి, మేమే కాదు కాంగ్రెస్ పార్టీ కాదు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మంత్రుల పరిస్థితి కూడా అదే ఉంది, వాళ్ళ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల పనులు కూడా అయితలేవు। ఒక ఉదాహరణ చెప్తా, 2017-18 లో సింగూరు మంజరా నీలు ఇరిగేషన్ మినిస్టర్ హరీష్రావు తరలిస్తుంటే ఆ రోజు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడు టిఆర్ఎస్ఏ ఆందోళన కూడా టిఆర్ఎస్ఏ జైరాబాద్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ పడంచెర ఎమ్మెల్యే టిఆర్ఎస్ఏ నారాయణఖేడ్ ఎమ్మెల్యే కూడా టిఆర్ఎస్ఏ 6 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా సింగూరు మంజరా నీళ్లు తరలిస్తుంటే ఆ రోజున టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా ప్రజల పక్షాన మంత్రిని అడిగి ముఖ్యమంత్రిని ఒప్పించి నీళ్లు ఆపుకోలేకపోయారు, మళ్ళీ 2006 ఎంపీ కూడా వాళ్ళ ఎంపీ టిఆర్ఎస్ ఎంపీ మెదక్ పార్లమెంట్ సభ్యుడు కూడా టిఆర్ఎస్ ఎంపీ అయినా మళ్ళీ మా ప్రజలు మల్లన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో సింగూరు మంజరా నీళ్లు హరీష్రావు ఎత్తుకపోయినా మళ్ళీ మా ప్రజలు మరి ఎందుకు ఓటేసారో తెలియదు, ఒక సంగారెడ్డి తప్పించి మళ్ళీ మిగతా 5 నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, మళ్ళీ పార్లమెంటు ఎంపీ కూడా మళ్ళీ ఆయనే గెలిపించారు। ఇప్పుడు దాదాపు ఇది ఒక 2-4 సంవత్సరాలు అయింది, సింగూరు మంజరాలో ఇప్పటి వరకు నీళ్లు లేవు, కాళేశ్వరం నీళ్లు కూడా తెస్తా తెచ్చి నింపుతాన్న 4 ఏళ్ళు అయిపోయింది, జనరల్గా మా కర్ణాటక నుంచి వచ్చే నీళ్లు మాకు వస్తలేవు, కాబట్టి ఇది మా పరిస్థితి। నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే కమ్సే కమ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జిల్లాలో ఉండడం వల్ల టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు డమ్మీలుగా ఉన్నారు, కాబట్టి నేనన్న మాట్లాడడం వల్ల ఒక అపోజిషన్ ఎమ్మెల్యే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడము కొద్దిగా ప్రజలు గెలిపించుకోవడము, నేను కాంగ్రెస్ పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఇవన్నీ మరి జ్ఞాపక ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాము, ప్రజా సమస్యల మీద ప్రభుత్వంతో పోరాడుతున్నాము, మరి వాళ్ళ స్పందన ప్రభుత్వం దిక్కు ప్రజల దిక్కొస్తలేదు, అందుకోసం మరి ప్రధానంగా రేపు అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి 20 రోజులు నేనే కాదు మా 6 మంది శాసనసభ్యులం తప్పకుండా ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇచ్చి నెరవేర్చని హామీల మీద గలమిప్పుతూనే ఉంటాము, దానిలో పోరాటం చేస్తూనే ఉంటాము, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడరు,
టిఆర్ఎస్ మంత్రులు మాట్లాడరు, ముఖ్యమంత్రి తగ్గిన ముఖ్యమంత్రి తుమ్మిన తగ్గిన బల్లలు కొడతారు. ఇది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మన ముఖ్యమంత్రి గారు పాపం ఏదో జరుగు చేసి తుమ్మిన బల్లలు కొడతారు. మీరు ముఖ్యమంత్రి గారు తుమ్మితే తగ్గితే బల్లలు కొట్టుడు కాదు, ప్రజా సమస్యలు పరిష్కారం అయితే లేవని బల్లలు కొట్టుండి. అది నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రధానంగా నేను ఒక 5 డిమాండ్లు చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా 5 డిమాండ్ల మీద నేను అసెంబ్లీలో మాట్లాడబోతున్నాను. ముందు నేను శాసనసభ్యునిగా ఇచ్చిన మాట, సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు, ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుపేదలైన ఇళ్ళ జాగలు లేని వారికి దాదాపు 40,000 మంది నా నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ళ, మనిషికి 100 గజాల చొప్పున 40,000 మందికి ఇళ్ళ స్థలాలు నేను గెలిచినా మా ప్రభుత్వం వచ్చినా ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. నేను గెలిచినా నా ప్రభుత్వం రాలేదు, కాబట్టి అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నా, ఈ అసెంబ్లీలో కూడా అడుగుతా. ముఖ్యమంత్రి గారు స్పందన వచ్చి ఇస్తే ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెప్తాం. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గారు చేయలేని పరిస్థితి వస్తే తప్పకుండా మా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో వస్తుంది, తప్పకుండా ఈ హామీని నేను నెరవేరుస్తా అనే ఒక విషయం స్పష్టంగా తెలుస్తున్నా. అయినా ఈ విషయాన్ని నిరంతరము రేపు అసెంబ్లీలోతో పాటు నిరంతరము నేను ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటా. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మరి 40,000 ఇళ్ళ స్థలాలు ఇచ్చేంత వరకు నా పోరాటం ఆగదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇది రేపు అసెంబ్లీలో అడగబోతున్నాను. రెండవది సంగారెడ్డి మెడికల్ కాలేజ్ గురించి, గత కరోనా సమయంలో ఫిబ్రవరి మార్చి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమావేశంలో కానీ అంతమందు కానివ్వండి, నేను ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగాను, సార్ మీరు మాట ఇచ్చారు మెడికల్ కాలేజ్ విషయంలో అంటే వారు కూడా ఒప్పుకున్నారు, ఎస్ నేను ఎన్నికల సమయంలో వచ్చిన మాట ఇచ్చిన తప్పకుండా మెడికల్ కాలేజు తప్పకుండా సంగారెడ్డికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని రికార్డు పరంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఒప్పుకోవడం జరిగింది. రేపు అసెంబ్లీలో అదే మాట్లాడకపోతా, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు, సరే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్యాంక్షన్ వచ్చిందా రాలేదా, తర్వాత వచ్చినప్పుడు ఇద్దరు కానీ అప్పటి వరకు ఎట్లయితే మెడికల్ కాలేజ్ ఫ్యాంక్షన్ రాకముందే వస్తుందనుకొని సిద్దిపేటకు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి మెడికల్ కాలేజీకి సంబంధించిన వసతుల ఏర్పాట్లు ఏ రకంగా చేసిర్రో, అట్లనే సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి 1,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మెడికల్ కాలేజ్ శాంక్షన్లో భాగంగా ఈ లోపలనే మరి ఏర్పాట్లు చేసుకుని యొక్క మరి నిధులు కేటాయించాలని రేపు అసెంబ్లీలో నేను ఈ విషయాన్ని అడగబోతున్నాను. మరి అదే కాకుండా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కేవలం సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలే కాదు, మిగతా 5 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే వారు చాలామంది పేదవారు. కాబట్టి వా ఎమ్మెల్యేలు కూడా నా ప్రయత్నానికి వాళ్ళు కూడా సపోర్ట్ రావాలని ఎమ్మెల్యేలను కోరుతున్నా. ఆ మిగతా 5 మంది ఎమ్మెల్యేలను కూడా, జిల్లా మంత్రిని కూడా అడుగుతా మీ బాధ్యత, దానికి కూడా నిధులు చాలా కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను రేపు అది కూడా ప్రస్తావన తీసుకొస్తాను.